రా రా మన భారతీయ నారి రా, జై హో. నువ్వు ట్రాక్టర్ చాలా బాగా నడిపావు తెలుసా? చూసావా అన్నయ్య, నేను ట్రాక్టర్ ఎలా నడిపాను? నువ్వు ట్రాక్టర్ చాలా బాగా నడిపావు, కానీ నీకు ఇంప్లిమెంట్ ఎలా జత చేయాలో, దాన్ని ఎలా సెట్ చేయాలో, ఇంకా పొలంలో అది ఎలా పనిచేస్తుందో తెలుసా? అరే అన్నయ్య, వీటి గురించి నేను ఎప్పుడో పుస్తకాల్లో చదివాను, కొత్తగా నువ్వే నేర్పిస్తావు. నువ్వు కేవలం పుస్తకాల పురుగువి, కానీ నీలాంటి ఇంజనీర్లు కూడా పుస్తక జ్ఞానం అంటే ఏంటో, ప్రాక్టికల్ జ్ఞానం అంటే ఏంటో బాగా తెలుసుకోవాలి. అవునా? అయితే నువ్వే నేర్పించు. వాటి గురించి ఒక్క వ్యక్తి మాత్రమే చెప్పగలడు. అలాగా? నువ్వెప్పుడు పొగుడుతూ ఉంటావే, అతనేనా? ఆ అవునవును, అతనే. సరే పేలు, నేను చూస్తాను. పద, మనమే వెళ్ళి కలుద్దాం. సంధ్యా, ఇదిగో ఈయనే త్రీ ఫింగర్స్ మ్యాజిక్ మ్యాన్. అద్భుతం, అది నీకింకా గుర్తుందా? అవును, నాకు గుర్తుంది. ఇది కూడా బాగా గుర్తుంది. ఈరోజు మీరు నాకు పిసి మరియు డిసి లివర్ గురించి చెప్తానన్నారు. అంటే మీరు చెప్పేది పొజిషన్, డ్రాఫ్ట్ కంట్రోల్ లివర్ గురించి కదా? అవును, కరెక్టే. ఇంతకీ ఈమెవరు? అరే చెప్పలేదు కదూ, ఈమెవరో కాదు, నా చెల్లెలు సంధ్య. తను ఇంజనీరింగ్ చదువుతోంది, తను ఇప్పుడే ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటోంది. తనని ఇంప్లిమెంట్ సెట్టింగ్, ఇంకా అడ్జస్ట్మెంట్ గురించి తెలుసా అని నేను అడిగితే తను పుస్తకాల్లో చదివాను అని చెప్తోంది. అందుకే నేను చెప్పాను, పుస్తకాల్లో చదివినా ప్రాక్టికల్గా నేర్చుకుందాం రా అని. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాం. మంచిది, ప్రాక్టికల్ జ్ఞానం చాలా అవసరం. మరి మనం ఈ ప్రాక్టికల్ జ్ఞానాన్ని ట్రాక్టర్ పైనే నేర్చుకుందాం. పదండి, వెళ్దాం. సరే పదండి. చూడండి ఇంజనీర్ మేడం, పిసి మరియు డిసి లివర్ని మేము సాధారణంగా హైడ్రాలిక్, పెద్ద మరియు చిన్న లివర్గా పిలుస్తాం. అలాగా? నాకు ఈ విషయం తెలియదే. ముందుగా మనం ఈ పిసి లివర్ గురించి తెలుసుకుందాం. ట్రాక్టర్ కమర్చే ప్రతి ఇంప్లిమెంట్ని పైకెత్తడానికి మరియు కింద పెట్టడానికి పిసి లివర్ లేదా పెద్ద లివర్ ఉపయోగపడుతుంది. నీకు డ్రాఫ్ట్ అంటే ఏంటో తెలుసా? ఆ, నాకు తెలుసు. అయితే చెప్పు. మట్టి వల్ల ఏదైనా అవరోధం ఏర్పడితే దాన్ని డ్రాఫ్ట్ అంటారు. అవును, సరిగ్గా చెప్పావు. ఈ అవరోధం వలన ఇంప్లిమెంట్ యొక్క లోతు సరిచేయడానికి డ్రాఫ్ట్ లివర్ లేదా చిన్న లివర్ ఉపయోగపడుతుంది. సంధ్య, నీకంతా అర్థమైందిగా? ఆ, బాగా అర్థమైంది. కానీ ఇంప్లిమెంట్ కదులుతున్నప్పుడు మీరు సెట్టింగ్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారు? సరే, ఇప్పుడు మనం చేసి చూద్దాం. సరైన గేర్ మరియు ఇంజన్ ఆర్పిఎం సెలెక్ట్ చేయాలి. పిసి మరియు డిసి లివర్ రెండు కిందకి ఉంచి ట్రాక్టర్ని ముందుకు నడపండి. ఇంప్లిమెంట్ పూర్తిగా లోతుగా వెళ్ళినప్పుడు ట్రాక్టర్ చక్రాలు జారుతాయి. ఈ సమయంలో డిసి లివర్ని నెమ్మదిగా పైకి లాగాలి. ఇంప్లిమెంట్లో చిన్న జర్క్ని మీరు కనుగొంటే డిసి లివర్ని దాని స్థానం నుంచి కొంచెం పైకి లాగి లాక్ చేయండి. అప్పుడు ఇంప్లిమెంట్కి సరైన లోతు సెట్ చేయడానికి పిసి లివర్ని పైకి లాగండి. తరువాత రెండు లివర్లను లాక్ చేయండి. సంధ్య, పని నిజంగా చాలా బాగా జరిగింది. ఇలా చేస్తే ఇక మన పనిలో ఎటువంటి అడ్డంకులు ఖచ్చితంగా ఉండవనిపిస్తోంది. కానీ పొలం పని చేసేటప్పుడు డ్రైవర్ కొన్ని తప్పులు చేయొచ్చుగా. అవును, నువ్వు చెప్పింది నిజమే. నిజమే, డ్రైవర్ చేసే తప్పులను తగ్గించడానికి రెండు రకాల టెక్నాలజీలు ఉన్నాయి. అవి MQRL మరియు EQRL. అంటే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ క్విక్ రైజ్ అండ్ లోవర్ కదా. MQRL ఇంప్లిమెంట్ను త్వరగా పైకెత్తడానికి మరియు కిందికి పెట్టడానికి సహాయపడుతుంది. అలాగా? అలాగే పొలం దున్నేటప్పుడు సమానమైన లోతు ఉండేలా కూడా MQRL సహాయపడుతుంది. మరి EQRL? EQRL పెద్ద పెద్ద ఇంప్లిమెంట్లను ఒక్కసారి అమర్చడానికి లేదా తీసేయడానికి ఆపరేటర్కి సహాయం చేస్తుంది. చాలా బాగుంది, నాకు ఈరోజు ఈ టెక్నాలజీ ప్రయోజనాలన్నీ అర్థమయ్యాయి. అవును, అంతేకాదు ఇది డ్రైవర్ తప్పులు చేయడానికి కూడా తగ్గిస్తుంది. అంటే అన్నయ్య, దీని అర్థం మన హైడ్రాలిక్ రివర్సిబుల్ ప్లౌతో తేలిగ్గా పనిచేసుకోవచ్చు అంతేనా? అవును, సరిగ్గా చెప్పావు సంధ్య. ఇంకొక ముఖ్యమైన విషయం, సెలెక్టివ్ కంట్రోల్ వాల్వ్ అంటే SCV రివర్సిబుల్ MB ప్లౌ, లోడర్, డోజర్ మరియు ఫ్రంట్ బ్లేడ్ సులభంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఏంటి సంధ్య, ఈ సమాచారం అంతా నీకు బాగా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా, ఇది కేవలం నాకు మాత్రమే కాదు, నాలాంటి విద్యార్థులకి మరియు రైతులకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇటువంటి వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా చూడండి ట్రాక్టర్ అండ్ తరుణ్.